కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడంపై ఆలోచన చేస్తామన్నారు సీఎం కేసీఆర్. కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ బాగుందన్నారు. కరోనా నియంత్రణకు అవసరమైతే మరో 10,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. కరోనా నియంత్రణలో వైద్య సిబ్బంది బాగా పనిచేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏదైనా చెప్తే నియాయితీ ఉండాలి అధ్యక్ష, మేము చెప్తాం అట్లా. ఆ స్కీమ్ తెచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్. 108 అనే అంబులెన్స్ తెచ్చింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్. మేము చెప్తాం అధ్యక్ష, మాకు నిజాయితీ ఉంది, అది మంచి స్కీమ్ అని చెప్పి దాన్ని నేను కొనసాగిస్తా ఉన్నా అధ్యక్ష. ఆ స్కీమ్ బాగుందనే దాన్ని కొనసాగిస్తా ఉన్నాం, 100% మంచిగుంది కొనసాగిస్తా ఉన్నాం. ఇంతకుముందు బట్టి విక్రమార్కర్ మాట చెప్పినారు, వారు మాట్లాడుకుంటూ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చారు. మేము ఆయుష్మాన్ భారత్ అంటే మేము టేకప్ చెయ్యం, ఆయుష్మాన్ భారత్ కంటే మాది ఎన్నో రెట్లు బాగుంది అని చెప్పినాం అధ్యక్ష. మీ ఆయుష్మాన్ భారత్ రాయసింగ్ గారు ఇన్ఫీరియర్ ఉంది ఆరోగ్యశ్రీ కంటే, ఆరోగ్యశ్రీ అంత పరిష్టంగా లేదు, ఆరోగ్యశ్రీకి ఉన్న కవరేజ్ దానికి లేదు, కాబట్టి అదేందో గొప్పది అని మీరు చెప్పుకొని మీరే అబాస్పాలు అవుతారు. ఇప్పటికైనా బంద్ చేయండి, ఆర్గ్యుమెంట్ మీకు మంచిది. రెండోది అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు ఒక మాట అన్నారు, దీని కరోనాను ఆరోగ్యశ్రీలు తెచ్చి పేదలను ఆదుకోవాలన్నారు. తప్పకుండా ఆ విషయాన్ని నేనే టాప్ లెవెల్ మీటింగ్ పిలిచి నేను పరిశీలిస్తా, అది మంచి సలహానే. పేదలను ఆదుకోవడంలో మేము ఎప్పుడు ముందే ఉంటాం అధ్యక్ష, మా ప్రభుత్వం చేసినంత.